హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్ సో ఈ వీడియోలో నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాను సో ఈ ప్రాబ్లమ్స్ అమరీ ఏంటి అంటే మనకి టూ మెటీరియల్ అంటే లైక్ ఒక వైర్ రిలేటెడ్ టు టూ మెటీరియల్స్ ఇచ్చారు ఒకటి స్టీల్ అండ్ ఒకటి కాపర్ అండ్ మనకు అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎంగ్స్ మోడలస్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు లైక్ స్టీల్ టు ది కాపర్ ఎంగ్స్ మోడెస్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి యంగ్స్ మోడల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింప్లీ వీ విల్ బీ యూజింగ్ డెల్టా ఫార్మ్లా ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఓకే సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ ఓకే సో ఇదే ఫామ్లా మనం స్టీల్కి యూజ్ చేస్తాం యాజ్ వెల్ ఆస్ కాపర్కి కూడా యూజ్ చేస్తాం మనకి ఇక గివెన్ ప్రాపర్టీస్ అంటే స్టీల్కి ఫోర్ పాయింట్ సెవెన్ మీటర్స్ నేను ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదువుతాను A steel wire of length 4.7 meters and a cross-section of 3 into 10 to the power of minus 5 meters square stretches by same amount of copper wire of length 3.5 meters and cross-section area of 4 into 10 to the power of minus 5 meters square. What is the ratio of Young's modulus of steel to copper? Okay, so steel to copper area, so E s by E c. Manam find out Charlie ratio of this one. ఓకే సో మనకి స్టీల్కి కాపర్కి ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చారో ఇక్కడ రాసేద్దాం స్టీల్ లెంత్ ఆఫ్ ది స్టీల్ ఎల్ఎస్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ సెవెన్ ఓకే అండ్ నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ మీటర్స్ స్క్వేర్ నేను ఇక్కడ యూనిట్స్ వేయట్లేదు యూనిట్స్ అన్ని సేమ్ ఉన్నాయి అండ్ కాపర్కి వచ్చేసరికి ఎల్సి లెంత్ ఆఫ్ ది కాపర్ ఎంత అంటే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండ్ ఏరియా ఆఫ్ కాపర్ వచ్చేసి ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ మీటర్ స్క్వేర్ ఓకే సో మనకి ఇప్పుడు ఏంటి కావాల్సిన పారామీటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సింపుల్గా ఫార్మ్లలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి యంగ్స్ స్మాన్లెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫర్ గివెన్ లోడ్ అన్నారు సో టూ వైర్స్ మీద సేమ్ లోడ్ అప్లై అవుతుంది అండ్ ఇచ్చిన లోడ్కి యంగ్స్ స్మాన్లెస్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఓకే అంటే సింపుల్గా పిఎస్ లోడ్ ఆన్ స్టీల్ వైర్ లోడ్ ఆన్ కాపర్ వైర్ ఈజ్ ఈక్వల్ టు పి ఓకే సో మనకి పిఎల్ బై ఏఈ ఇదంతా మొత్తం స్టీల్కి ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్షన్ ఆఫ్ కాపర్ సో పిఎల్ బై ఏఈ ఫార్ ది కాపర్ బై ఓకే సో ఇక్కడ పిఎస్ అనుకోవచ్చు పోనీ మీరు మొత్తం ఇలా బ్రాకెట్ వేసి వేస్తా అనొచ్చు లేదంటే ఇండివిజువల్గా పిఎస్ఎల్ఎస్ బై ఏఎస్ ఈఎస్ అలా కూడా రాసుకోవచ్చు ఫామ్లో ఓకే సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు పి లెంత్ ఆఫ్ ది స్టీల్ వైర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ సెవెన్ మీటర్స్ ఓకే సో పి ఇన్ టు ఫోర్ పాయింట్ సెవెన్ divided by as area of steel and 3 into 10 to the power of um, minus 5 and this of the tank's modulus of steel into es okay is equal to p mali pc equal to p total load and uh, lc lc is nothing but length of the concrete that is 3.5 meters డివైడెడ్ బై ఏరియా ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎంగ్స్ మోడ్యులర్స్ ఆఫ్ కాంక్ కాపర్ ఓకే సో ఇప్పుడు మనకేంటి రేషియో ఆఫ్ ఈఎస్ బై ఈసీ అన్నారు రైట్ సో ఈఎస్ ఇటు పక్కకి వెళ్ళిపోతుంది ఈసీ ఇక్కడే ఉంటుంది సో మనకు ఓవరాల్గా ఫామ్లో ఏమవుతుంది ఇక పీ కట్ అయిపోతుంది ఓకే సో సింపుల్గా వాల్యూస్ అని క్యాలిక్యులేట్ చేస్తే రేషియో అనేది వస్తుంది సో రేషియో ఎలా వస్తుంది ఇప్పుడు సో ఈఎస్ ఈసీ

సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఓవరాల్గా ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి వన్ పాయింట్ ఎయిట్ అనేది వస్తుంది సో రేషియో వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఆర్ ఎయిటీన్ బై టెన్ అన్ ఆప్షన్ ఉండొచ్చు ఆర్ నైన్ బై ఫైవ్ అన్ ఆప్షన్ ఉండొచ్చు ఏదో ఇలా డెసిమల్లో ఉండొచ్చు ఆర్ ఎయిటీన్ బై టెన్ అని ఉండొచ్చు ఆర్ నైన్ బై ఫైవ్ అని ఉండొచ్చు సో ఓవరాల్గా రేషియో ఆఫ్ స్టీల్ వైర్ టు కాపర్ వైర్ ఎంస్ మోడెస్ రేషియో వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఈస్ ది ఆన్సర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్